2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న గత ప్రభుత్వం డ్వాకరా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత రుణాల మాఫీ కథ దేవుడెరుకు అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ అన్న పథకం 2016 మధ్యలో నుంచి అది కూడా రద్దు చేయడం జరిగింది ఇలా రద్దు చేయడం వల్ల ఇలా చివరికి సున్నా వడ్డీ పథకం కూడా మధ్యలోనే ఆగిపోవడం వల్ల చెప్పిన మాటను నెరవేర్చకుండా మోసం చేసినందువల్ల ఈ మోసం వల్ల ఏకంగా ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా బి గ్రేడ్ సి గ్రేడ్లకు పడిపోయాయి బి గ్రేడ్లు సి గ్రేడ్ సంఘాలైతే అప్పులపాలై వడ్డీలు చక్రవడ్డీలు కట్టలేక చివరికి మూత కూడా పడిపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే కనిపించిన విషయమే అక్కచెల్లెమ్మలకు అప్పట్లో దాదాపుగా 3000 కోట్ల పైచిలుకు వడ్డీ రాయితీకి సంబంధించి అర్హత కోల్పోయవలసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలోనే చూసాం దాదాపుగా 3000 కోట్ల రూపాయలకు సంబంధించి అర్హత కోల్పోయిన పరిస్థితి కూడా ఆ సందర్భంలో మనం చూసాం అందుకు భిన్నంగా ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 871000 స్వయం సహాయక సంఘాల్లోని 87 లక్షల పైచిలుకు అక్కచెల్లెమ్మలకు బాసటగా తొలి ఏడాదిలోనే వారి రుణాలకు వడ్డీగా 1400 కోట్ల రూపాయల నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం కూడా జరిగింది మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత ఆసరా సొమ్ము 6792 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా ఒక్కసారి గమనించమని చెప్పి సభనీయంగా ఈ సందర్భంలో సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను స్వయం సహాయక సంఘాలు మామూలుగా ఈ స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 3 లక్షల రుణం వరకు బ్యాంకులు ఆంధ్ర రాష్ట్రంలోని మన 13 జిల్లాలలో 6 జిల్లాలలో 7% వడ్డీకి మిగిలిన 7 జిల్లాలలో 12.5 13.5 కొన్ని అయితే 13.5% కూడా బ్యాంకులు వసూలు చేసేవారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం ఇది చూసిన తర్వాత ఆ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇస్తా ఉన్న ఆ వడ్డీని కూడా ఈ 13.5% 12.5% నుంచి కూడా పూర్తిగా తగ్గించి దాని 9.5% ఇచ్చేట్టుగా ఆ బ్యాంకులను కన్విన్స్ చేయడం కూడా జరిగింది దీనివల్ల దాదాపుగా 590 కోట్ల రూపాయల వరకు అక్కచెల్లెమ్మలపై భారం తగ్గించగలిగాం స్వయం సహాయక సంఘాలకు సంఘాల నిలబెట్టేందుకు వారు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు మనం ఈ 1100 కోట్ల రూపాయల భారాన్ని కూడా మనం అక్కచెల్లెమ్మలకు సహాయంగా అందించగలుగుతా ఉన్నాం మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం ఈ 23 నెలల కాలంలో ఏం చేశాము అన్నది కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు ఇవాల చెప్తాను అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలకు బాసటగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం ప్రతి అక్కచెల్లెమ్మకు అండగా ఉండేందుకు అమ్మఒడి ద్వారా అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 44,50,000 తల్లులకు 85 లక్షల పిల్లలకు మేలు జరిగేలా ప్రతి ఏటా 15,000 రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఈ 2 ఏళ్ళు కాకమునిపే ఇప్పటికే దాదాపుగా 13,023 కోట్లు దేవుడి దయతో మీ అందరి అన్నగా మీ అందరి తమ్ముడుగా చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇప్పటి వరకు ఇస్తా ఉన్న 61 లక్షల పెన్షన్లలో దాదాపుగా 36 లక్షల 73 వేల మంది మహిళలే అవ్వలు మహిళలు వికలాంగులు వితంతువులు వీళ్ళకి అందజేసిన మొత్తం 16,444 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 8,71,000 డ్వాక్రా పొదుపు సంఘాల బృందాలకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న 87,75,000 అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వారి రుణంగా ఉన్న 27,168 కోట్ల మొత్తాన్ని వాళ్ళు ఏదైతే నష్టపోయి కష్టాల్లో ఉన్న వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేందుకు 4 విడతల్లో ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి తొలి విడతగా 6,792 కోట్లు 2020 సెప్టెంబర్ 11వ తారీఖున వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. రెండో విడత కింద మరో 6,792 కోట్ల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలో వారికి రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా గర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా ఆ చెల్లెమ్మలకు అన్నగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు 45 వయసు సంవత్సరాల వయసులో నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ప్రతి అక్కకు కూడా ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున అదే వ్యక్తికి ఈ 4 ఏళ్లలో 75,000 చొప్పున వారి జీవన చొప్పున ఇస్తూ వారికి జీవన ఉపాధి అవకాశాలను కూడా చూపిస్తూ మొదటి విడతగా 2020 ఆగస్టులో అందించిన లబ్ధి 4,604 కోట్ల రూపాయలైతే మొత్తంగా 4 విడతల్లో అందించబోతున్న లబ్ధి ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున మొత్తంగా అందరికీ అందే లబ్ధి దాదాపుగా 18,500 కోట్ల రూపాయలని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ఆ ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రీటైల్ రంగంలో అవకాశాలను విస్తరించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు వారి పిల్లల చదువులు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాల్లో భాగంగా ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలు ఐటీసీ అయితేనేమి హిందుస్థాన్ లీవర్ అయితేనేమి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఇటువంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు మార్కెటింగ్లో శిక్షణ కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అక్షరాల 69,000 షాపులు ఏర్పాటు కూడా చేయగలిగామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను.